అదే విధంగా నువ్వు నిజంగానే ప్రజలకు సేవ చేసి ఉంటే నువ్వేం చేయమని చేసినావో చెప్పిండేవాణివి. చంద్రబాబు నాయుడిని ఎందుకు తిడుతున్నావో ఇవాళ చెప్పడానికి ఏం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుని తిడుతున్నావు. చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమా అని అంటున్నాడు చంద్రశేఖరరావు గారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఆయన కొడుకును. ఓరు సన్నాసోడా, చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈ రాష్ట్రంలో ఓటే లేదు. ఈ రాష్ట్రంలో ఓటు లేనోడు ఈ రాష్ట్రంలో పెత్తనం చేస్తాడా? ఓటు లేనోడు వార్డు మెంబర్కే నిలబడనికే లేదు. ముఖ్యమంత్రి ఎట్లయితాడా? అవుతాడా? అవుతాడా? ఇక్కడ ఉన్నోళ్ళందరూ రాజకీయాలలో చైతన్యం ఉన్నోళ్ళు కదా. ఓటక్కు లేనోడు వార్డు మెంబర్కైనా నిలబడనికుందా? మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడా? 100 సీట్లు కాంగ్రెస్ నిలబడుతుంది. 100 సీట్లు నిలబడి 80 సీట్లు గెలవగలిగిన సత్తాల కాంగ్రెస్ ఉంటే చంద్రబాబు నాయుడు అంట శర్వాకం చేయనికి వచ్చిండట. చంద్రబాబు నాయుడు అడ్డం పడుతుండంట మన నియోజకవర్గంలో. ఏంది పక్కన ప్రాజెక్టు మన దగ్గర? కుప్టి ప్రాజెక్టు కర్త అన్నాడు కదా. కుప్టి ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడా? ఏం పడలే కదా. మరి ఎందుకు కట్టలే? దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడా? గీడున్న మా ఆడబిడ్డలకు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడా? ఇక్కడ ఉన్న యువకులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడా? రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడా? పత్తి కింటాకు 10,000 రూపాయలు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడా? పడ్డాడా చెప్పురి. చంద్రబాబు నాయుడు దేనికి అడ్డం పడ్డాడని అడుగుతున్నా చంద్రశేఖరరావును. ఇవాళ దుర్మార్ కూడా నువ్వు 2వ సారి గద్దెనెక్కి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటా అంటే ఆ దోపిడీకి చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డా అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటా అన్నాడు. ఇదేమన్నా తప్పా? ఇది నువ్వు దోసుకున్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ కొడుకు మంత్రి అయిండు, నీ అల్లుడు మంత్రి అయిండు, నీ బిడ్డ ఎంపీ అయింది, నీ అల్లుడు రాజ్యసభ అయింది. మా ఇండ్లలో పేదోళ్ళకి ఇద్దరికి పింఛన్ ఇయ్యనికనేమో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.